నమస్కారం. దోజ్ ప్రతిఘటన, చార్మీ ప్రతిఘటన, పంజాబీ అమ్మాయి తెలుగు మాట్లాడింది, తెలుగు నేర్చుకుంది, ఈ సినిమా కోసం అష్ట కష్టాలు పడి 10 రోజులు డబ్బింగ్ చెప్పింది, 16 నెలల తెలుగు అమ్మాయి రేష్మా రాథోడ్, ఈ అమ్మాయి కష్టపడి ఈ సినిమాలు ఇంతకుముందు రోజు ఈ రోజుల్లో చేసింది, ఇది ఒక డిఫరెంట్ ఫిలిం చేసింది. రఘుబాబు ఆయన ప్రతిఘటన, ఇక్కడ ఈమె ప్రతిఘటన, ఇంతమంది ప్రతిఘటనలు, మా రైటర్ లక్ష్మీ భూపాల్ గారి ప్రతిఘటన, అలాగే కీరవాణి గారు దీనికి సంగీతం వహించారు, ఆయన ప్రతిఘటన, ఇంతమంది ప్రతిఘటనలు మీ ముందుకు తీసుకురావాలని 7 సంవత్సరాల తర్వాత నేను ఒక సినిమా తీస్తున్నాను. అలాగే అనుకోకుండా ఒకరోజు చార్మితో మాట్లాడుతుంటే ఆవిడది ఇది 50వ సినిమా అన్నారు. సరే, మేమిద్దరం కలిసి ఆడియో ఫంక్షన్ చాలా పెద్దదిగా చేద్దాము, చాలా భారీగా చేద్దాము అని చెప్పి దాసర్ డాక్టర్ దాసర్ నారాయణరావు గారిని, డాక్టర్ రామానాయుడు గారిని, డాక్టర్ చిరంజీవి గారిని, ఎస్ఎస్ రాజమౌళి గారిని, వివి వినాయక్ గారిని, పూరి జగన్నాథ్ గారిని, అలాగే ఉన్న సమంతని, అందరి హీరోయిన్లని అందరినీ పిలిచాం. పిలిచి నాకు డౌట్ వచ్చింది, అవును మన 50 రోజులు మనకి అన్నం పెట్టింది, లేకపోతే మన గుర్తించింది మన ప్రజలు కదా, ఎన్టీ రామారావు గారు ఏమన్నారు, ప్రేక్షక దేవుళ్ళు అన్నారు. ఆ ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, మన వాళ్ళని పిలవటం ఏంటి అని చెప్పి మేమే వద్దామని మేమిద్దరం నిర్ణయం తీసుకుని ఇవాళ మీ ముందుకు వచ్చాం, ఇక్కడికి వచ్చాం. సో ఈ సినిమా చాలా, నిన్నే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్తూ చెప్పారు, మాకు టీవీలు లేవు, రేడియోలు లేవు, పేపర్లు లేవు, కానీ మేము మీ మధ్యలోకి వస్తాము, ఉన్న మీడియాను వాడుకుంటాము, ఇంటర్నెట్లో వస్తాము అని చెప్పారు. అలాగే ఈ సినిమాకి మాకు ప్రమోట్ చేస్తానికి మేమంతా అంత పెద్దవాళ్ళం కాదు, కానీ మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవాలి, ఈ సినిమా మీరంతా చూడాలి. ఇటువంటి సినిమాలు ప్రమోట్ చేయాలంటే మీడియాలో కానీ, రేడియో ఛానల్స్లో, ఎఫ్ఎం రేడియోస్లో, కొన్ని ఛానల్స్లో మా పాటలు వేయమంటే ఇలాంటి పాటలు చూడరు సార్ అంటున్నారు. అంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు సినిమాలు జ్యోతిలక్ష్మి పాటలు లేకపోతే సినిమా చూడరు సార్ అని డిస్ట్రిబ్యూటర్ నిర్ణయించేవారు, ఇవాళ ఎఫ్ఎం రేడియోలు కానీ లేకపోతే మేము ఛానల్స్ కానీ, కొన్ని అన్నీ కాదు, కొన్ని వాళ్లే నిర్ణయిస్తారు ఇలాంటి పాటలు ఉండకూడదు, డబుల్ మీనింగ్ డైలాగ్ ఉందా లేకపోతే ఐటమ్ సాంగ్ ఉందా అని నిర్ణయం తీసుకుని వాళ్ళు సినిమాలు ప్రమోట్ చేసే పరిస్థితి వచ్చింది. సో మేము అవన్నీ లేవు కాబట్టి మేము మీ స్పందన, మీ ప్రతిస్పందన, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు అందరూ వాళ్ళ ప్రతిస్పందన ఉంది, ప్రతి వాళ్ళకి ప్రతిఘటించాలనే ఆలోచన ఉంది, కానీ ఒక నమ్మకం వాళ్ళ మీద, వాళ్ళకి నమ్మకం లేకో లేకపోతే చిన్న కాంప్లెక్స్తోనో ఆగుతున్నారు, అలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తినిద్దామనే మేము ఈ ప్రతిఘటన తీసాం. ఈ ప్రతిఘటన మీ అందరికీ స్ఫూర్తినిస్తుందని, ఈ స్ఫూర్తి మాకు కూడా మీరు ఇస్తారని ఆశిస్తూ ఇవాళ ఆడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇవాళ ఆడియోలో మా గెస్టులు లేరు ఎవరు, అంతా మీరే ప్రేక్షక దేవుళ్ళే. అందుకని ముందుగా ఇక్కడ వార్ టీం ఉంది, వార్ అగేనెస్ట్ రేప్. ఈ పిల్లలంతా ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు, ఈ ఊళ్ళో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ కానీ రకరకాల కాలేజ్ పిల్లలు వీళ్ళు. అలాగే ఎంఎస్ చౌదరి గారు ఇందాక మీకు ఇచ్చిన ప్రోగ్రాం చేసిన వాళ్ళు, చౌదరి గారు ఎక్కడ మైమ్ ప్రోగ్రాం చేసిన వాళ్ళు, ఎంఎస్ చౌదరి గారు, చౌదరి గారు అండ్ టీమ్ ప్లీజ్. మయం చేసిన చౌదరి గారు అండ్ టీమ్ ప్లీజ్ ఇటు రావాలి ఎవరినో. వీళ్ళే ఇవాళ మా ఆడియో ఓపెన్ చేస్తారు. పూరి సంగీత్ ఇప్పుడు ఆడియోని రెండమ్మా ఎవరు చేస్తారు? అనుష, ఏ కాలేజీ? బిఎస్సి ఫైనల్ ఇయర్. ఆవిడ మా క్యాసెట్ సిడి రిలీజ్ చేసి చౌదరి గారికి ఇస్తాం.
చిన్న కదలరు మెదలరు ఎందుకని, బలి పశువుల్లా పతకడం ఎందుకు, రండి కదగువను తెచ్చుకుని. నమస్కారం. చరిత్రాత్మకమైనటువంటి సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. చరిత్రాత్మకమైన సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. చరిత్ర చిత్ర వారు సమర్పిస్తున్నటువంటి ఈ చరిత్రాత్మకమైనటువంటి ఒక సంచలనంతో కూడుకున్నటువంటి ఒక నగ్న సత్యాన్ని తీసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను తీసుకొని శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు అద్భుతంగా తీసినటువంటి ఈ సినిమా ప్రతిఘటన. ప్రతిఘటన అనగానే మనకు ఒక 15-20 ఏళ్ల కింద ఉన్నటువంటి ప్రతిఘటన మనకు గుర్తుకొస్తుంది. అయితే ఆ ప్రతిఘటనకి ఇది సీక్వెల్ కానీ ఇంకా మరోటి కానీ కాదు. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి లైంగిక హింస పైన, సమాజంలో జరుగుతున్నటువంటి పురుషాధిక్యత, మగ మృగాల మధ్య నలిగిపోతున్నటువంటి ఈ స్త్రీల యొక్క సమస్యను తీసుకొని అత్యద్భుతంగా తీసినటువంటి సినిమాలో మొత్తం పాటలు రాసేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి నిర్మాత మరియు దర్శకుడు వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సినిమాలో చార్మీ కానీ మిగతా రేష్మా రాథోడ్ కానీ వాళ్ళ యొక్క నటన, రఘుబాబు గారి గురించి మీ అందరికీ తెలిసిందే. అట్లాగే ఈ సినిమాకి, ఇంత అద్భుతమైనటువంటి సినిమాకి సిరాతో కాకుండా నిప్పులతో డైలాగులు రాసిన లక్ష్మీ భూపాల్ ఇక్కడ మీ పక్కనే ఉన్నారు. అలాగే ఈ సినిమాకు ఒక ఇప్పుడిప్పుడే ప్రవర్ధమానంగా ఎదుగుతున్నటువంటి యశ్వంత నాగ చేత ఒక 3 పాటలు, ఆ తర్వాత ప్రసిద్ధమైనటువంటి సంగీత దర్శకులు కీరవాణి గారి చేత 2 పాటలు ఈ సినిమాలో చేయడం జరిగింది. అన్ని పాటలు అన్ని సన్నివేశాలకు రాసేటువంటి అవకాశం నాకు లభించడం గొప్ప గర్వంగాను, నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సన్నివేశాన్ని భరద్వాజ గారు చెప్పడం, అలాగే భూపాల్ గారితో చర్చించడం, ఇవన్నీ కూడా నేను రాసేటప్పుడు నాకు అవి అన్నప్రాసన కాదు, అగ్నిప్రాసన చేసినట్టుగా నాకు అనిపించింది. అలాంటి అగ్నిప్రాసన చేసిన తర్వాత అక్షరాలు శరం పరంపరలై వస్తాయి, అశ్రు నయాగర శూలికలై వస్తాయి, కాళికలై వస్తాయి. అలాంటి పాటల్ని రాసే అవకాశం చాలా అరుదుగా ఒక రచయితకు దక్కుతుంది. అనేక సినిమాల్లో అనేకమైన పాటలు మేము రొటీన్గా రాస్తూ ఉంటాం, కానీ కొన్ని సినిమాలకు మాత్రమే ప్రత్యేకంగా రాసేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇది నాకు 2014 సంవత్సరం నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం కలిగించినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం అండి. మా ప్రతిఘటన సినిమా చాలా కాలం తర్వాత మా దర్శకులు భరద్వాజ్ గారి డైరెక్షన్లో వస్తున్న ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం చేయబోతుంది, ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుంది అనేది ఇప్పుడు మేము మాట్లాడినా
అతిశయోక్తిలా ఉంటుంది. రేపొద్దున్న ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేట్ సంస్థలు, రేపొద్దున్న ప్రజలు ఇచ్చే అవార్డులు రివార్డులు మా సినిమాకి సరైన సమాధానం చెప్తాయి. అండ్ చాలా అవార్డులు మా శుద్ధ లసంతి గారు ఇవాళ ఆడియో ఫంక్షన్ కాబట్టి అద్భుతమైన, ఆయన చెప్పినట్టు అగ్నిప్రాసన కాదు ఖడ్గ ప్రాసన కూడా జరిగింది. ఆయనకి కత్తులు మింగి రాసినట్టుగా రాశాడు ఆయన పాటలు, చాలా బాగా వచ్చినాయి పాటలని కూడా. అలాగే అలాంటి పాటలకి అద్భుతమైన మేకింగ్ గోపాల్రెడ్డి గారు చేశారు, మా దర్శకుల ఆలోచనలు. అలాగే ఈ సినిమా ప్రతిఘటనలో మా నిశ్చల చార్మి, ఆవిడ నిజంగా ప్రాణం పోస్ట్ చేసింది. అంతకన్నా ఆవిడకి ధీటుగా ఆపోజిట్లో మా రఘుబాబు గారు చాలా ప్రాణం పెట్టి ఆ పాత్రని సజీవంగా మన ముందుకు నిలిపారు. సమకాలీన పరిస్థితులు అన్నిటికీ అర్థం పెట్టేట్టుగా పరిస్థితులు, సిచ్యువేషన్స్, ఇందులో సన్నివేశాలు, పాటలు, క్యారెక్టర్లు అన్నీ ఉంటాయి. చరిత్ర చిత్ర బ్యానర్ మీద ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఎందుకంటే చరిత్ర చిత్ర బ్యానర్ మీద ఈ చరిత్ర సృష్టించబోతుంది. ఈ పక్క కూడా ఉంటావా? ఈ పక్క చరిత్ర సృష్టించబోతుంది. ఇది నిజం. ఎందుకంటే మేము సినిమా యాక్ట్ చేయడం కాకుండా ఇందులో మంచి క్యారెక్టర్ చేయడం, ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేసాము, ఆల్రెడీ రీకార్డింగ్ స్టేజ్లో ఉంది, త్వరలో మీ ముందు రాబోతుంది. అందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్ నాగ్. నేను ఈ సినిమాకి 3 సాంగ్స్ చేశాను. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన మన సుద్దాల సక్తేజ గారు చాలా బాగా రాశారు. అంటే అంత పెద్దగా మాట్లాడలేను అందరిలాగా నేను, కానీ మెయిన్ క్రెడిట్ గోస్ టు సుద్దాల సార్. అండ్ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన తమ్మారెడ్డి సార్కి నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను, బికాజ్ బీయింగ్ ఎ నేటివ్ గర్ల్ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వరుసగా ఈ ప్రతిఘటన సినిమా నా 4th ఫిలిం, 4వ సినిమా నాకు. వరుసగా 4 సినిమాలు నిలదొక్కుకోగలుగుతానని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా నిజంగా మీ బ్లెస్సింగ్స్ వల్లే. మీ బ్లెస్సింగ్స్లో ఏదో పవర్ ఉంది. సో ఇంకా విభిన్నమైన చిత్రాల్లో నటించే అవకాశం కల్పిస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ కమింగ్ టు ప్రతిఘటన, ప్రతిఘటన గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమా భరద్వాజ సార్ ఒక మంచి సొసైటీ కోసం, ఒక మంచి సొసైటీ కోసం ఆయన చేసే ప్రయత్నమే ఈ ప్రతిఘటన. ఈ సినిమా ఆడియో రిలీజ్ చేయాలంటే ఎంతో గ్రాండ్గా చేయొచ్చు, బట్ ఒక మహిళతోటే ఈ ఆడియో రిలీజ్ని చేశారు. నిజంగా ఇందులో ఆయనకి మహిళల పట్ల, మహిళలపై జరుగుతున్న అరాచకాల మీద ఎంత తపన ఉంది అనేది మనం గ్రహించవచ్చు. సో నిజంగా ఈ సినిమా సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజుల తర్వాత బబ్లీ క్యారెక్టర్స్, గ్లామర్ రోల్స్ ఇవి చేస్తూ నేను కెరియర్లో ముందుకు వెళ్ళగలను. బట్ నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం సామాజిక బాధ్యత ఉన్న ఒక మహిళగా నేను ఫీల్ అయ్యి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు నేను కూడా చాలాసార్లు బాధపడ్డాను. బాధ అంటే అదొక తపన నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఈ సినిమాలో నేను ఈ క్యారెక్టర్ చేశాను అంటే కారణం నాలో ఉన్న తపనే నన్ను ఈ క్యారెక్టర్ చేయనిచ్చింది. హలో, హాయ్, అంతేనా? జోష్ లేదా? దమ్ లేదా? అది ప్రతిఘటన సాంగ్స్ విన్నారు. అండ్ మీరు చూసారు, వి హావ్ రిలీజ్ ది ఆడియో, ప్రతిఘటన ఆడియో రిలీజ్ అయింది. ఇక్కడ మా టీం అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ దే హ్యావ్ స్పోకెన్ వాట్ ఎవర్ దే హ్యాడ్ టు స్పీక్ అబౌట్ ది ఫిల్మ్. సో నేను ఎక్కువ మాట్లాడను, ఒకటే చెప్తా. ప్రోమో చూసారా? ఎవరైనా ఆడవాళ్ళ మీద చేయాలనుకుంటే గుండె ఆగి చావాలి, అది ప్రతిఘటన. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ టీమ్. సరే, ఒక డైలాగ్ చెప్తాను, మన ట్రైలర్ రిలీజ్ చేసిన డైలాగ్.
ఎవరైనా ఆడవాళ్ళ మీద చేయాలనుకుంటే గుండె ఆగి చావాలి. ఇలాంటి ప్రతి ఘటనకి ఈ ప్రతి ఘటన నాంది కావాలి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బాయ్, లవ్ యూ ఆల్. విన్నారు కదా, జాగ్రత్త రోయ్. నోబుల్ సోల్, పవిత్రాత్మ దిగ్విజయ్ సింగ్ గారు, పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టమ్మా, నువ్వు పార్టీ పెట్ట.